ఇవాళ శామ్ జెట్సన్ గారు చెప్పిన మెసేజ్ ఆధ్యాత్మికంగా 5 అంశాల గురించి చెప్పారు. ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో, ఎదిగిన తర్వాత ఏ విధంగా ఎదుగుదలని అభివృద్ధి చేసుకోవాలన్న గురించి మాట్లాడి చాలా అద్భుతంగా చెప్పారు. చిన్న వయసున తన మించిన తలాంత కొద్ది ఈరోజు వాక్యం చెప్పి అనేక మందిని, మా కుటుంబాలను కూడా ఆశీర్వదకరంగా వాక్యం మాట్లాడారు. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా అనేక మంది, మేము అనేక మంది కూడా ఆశీర్వదించబడుతున్నారు. గిఫ్ట్ ఆఫ్ జీసస్ ఈ యొక్క మంత్లీ మీటింగ్కి నేను చాలా రోజుల నుంచి రావాలనుకున్నాను. గత 10 సంవత్సరాలుగా నాకు ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు తను. కానీ ఇక్కడికి వచ్చాక పాశమ్మ గారు చెప్పినటువంటి విషయాలు లోతుగా ఉన్నాయి. అంతేకాకుండా యవన ప్రాయంలో ఆయన కాడిమోయడానికి తన కుమారుడు సాంసన్ గారు కూడా పరిశుద్ధాత్మ చేత, అన్య భాషల చేత అనేకమైనటువంటి కార్యములు చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు తనకు తోడుగా ఉన్నాడు. జడ్సన్ అబ్రహం గారు కూడా అందరినీ ఆదరించి ఆదరాభిమానాలు ఆశీర్వాదాలతో పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అని అండాలి. అందరికీ శుభవార్త. యేసుచు బహుమానములో ప్రాముఖ్యమైన కూడిక ఏమిటి అంటే, ప్రతి నెల 2వ శుక్రవారం కాపర్ల సదస్సు, 2వ శనివారం హీలింగ్ సర్వీస్, పబ్లిక్ వస్తారు. ఈ 2 దినములు కూడా చాలా ప్రాముఖ్యమైన దినాలు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు అద్భుతమైన కూడిక అక్కడ జరుగుతుంది. తప్పకుండా రండి, పాలు పొందండి. దైవ చిత్తమును మీరు తెలుసుకోవచ్చు. ప్రవచన రీతిగా దేవుడు మీతో మాట్లాడతారు, అద్భుతాలు చేస్తాడు. ఈ 2 దినములు కూడా దూరం నుండి వచ్చిన వారికి భోజన వసతి ఉన్నది. తరువాత రైల్వే స్టేషన్ నుండి బస్ వసతి కూడా మీకు ఏర్పాటు చేశాం. గమనించండి, కుటుంబంకి రండి, ఈ 2 దినములు పాలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.